ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అనేక బి కాంప్లెక్స్ విటమిన్లు మన శరీర ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి. ఇవన్నీ పాలిష్ పట్టి తినటం వల్ల, ప్రాసెస్ చేసి తినటం వల్ల మనం కోల్పోతూ ఉన్నాం. అలా కోల్పోయే వాటిలో ఫోలిక్ యాసిడ్ కూడా ఒకటి. చాలామంది ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ రూపంలో అందిస్తూ ఉంటారు, కానీ ఫోలిక్ యాసిడ్ కనుక లోపం వస్తే ఎన్ని నష్టాలు ఉంటాయో, దాన్ని బాగా అందిస్తే ఎన్ని లాభాలు ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ఫోలిక్ యాసిడ్ వల్ల మన శరీరంలో జరిగే 10 లాభాలు ఏంటో తెలుసా? మొట్టమొదటి లాభం డిఎన్ఏ సింథసిస్కి. మన కణము లోపల డిఎన్ఏ ఉంటుంది కదా, మన జీన్ అంతా ఉంటుంది కదా, ఆ డిఎన్ఏ సింథసిస్ జరగటానికి ఫోలిక్ యాసిడ్ కావాలి. రెండవది డిఎన్ఏ స్టెబిలిటీ బాగుంటానికి, స్టేబుల్గా డిఎన్ఏ ఎప్పుడు హెల్దీగా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ కావాలి. మూడవది రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు 120 రోజులు బ్రతుకుతాయి, అవి బాగా తయారవటానికి ఫోలిక్ యాసిడ్ ఉంటేనే ఎర్ర రక్త కణాలు బాగా తయారవుతాయి. ఇక నాలుగవ లాభం తీసుకుంటే నరాలకు మంచి లాభం. నర్వ్ సెల్స్ ఒకసారి డ్యామేజ్ అయినా, అవి బాగా చనిపోయినా తిరిగి రిపేర్ కావు. అలాంటి నర్వ్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా లాంగ్ లైఫ్ ఇవ్వటానికి ఫోలిక్ యాసిడ్ బాగా అవసరం. ఐదవ లాభం కార్బోహైడ్రేట్స్ని శరీరం వాడుకునే సింపుల్ గ్లూకోజ్గా కన్వర్ట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ కావాలి. ఇది లేకపోతే కన్వర్షన్ సరిగా జరగదన్నమాట. ఈజీగా ఎనర్జీ రావాలంటే సింపుల్ గ్లూకోజ్గా ఫామ్ అవటం కోసం ఫోలిక్ యాసిడ్. ఆరవ లాభం శరీరంలో హోమోసిస్టిన్ దాన్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి ఈ ఫోలిక్ యాసిడ్ ఉపయోగం. హోమోసిస్టోన్ లెవెల్ పెరిగిందంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, దాన్ని తగ్గించడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. ఇక ఏడవది రెటీనా, అంటే కంటి చూపుకు ఆధారమైన రెటీనా డీజెనరేషన్ గురి కాకుండా రక్షించడానికి ఫోలిక్ యాసిడ్ అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. ఇక ఎనిమిదవది అతి ముఖ్యమైన లాభం, తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ శిశువుకి బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాపర్గా జరగాలంటే ఫోలిక్ యాసిడ్ కావాలి. అందుకని గర్భిణీ స్త్రీలకు కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వేపిస్తారు, లేదంటే బిడ్డలకి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండదన్నమాట, చాలా నష్టం జరుగుతుంది వాళ్ళకి. దాని నుంచి రక్షించడానికి ఫోలిక్ యాసిడ్ కావాలి. ఇక తొమ్మిదవ తీసుకుంటే స్టమక్ క్యాన్సర్ రాకుండా, కోలన్ క్యాన్సర్ రాకుండా, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, ఇట్లాంటి వాటి నుంచి ముఖ్యమైన ఈ నాలుగు భాగాల్లో క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఫోలిక్ యాసిడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా పదోది అలసటి నుంచి శరీరం త్వరగా కోలుకోవటానికి, మళ్ళా బాడీని నార్మల్ చేసి మళ్ళీ పనుల్లోకి వెళ్ళేటట్టు యాక్టివ్గా ఉంచడానికి ఫోలిక్ యాసిడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి 10 రకాలైన ఇలాంటి లాభాలను అందించే ఫోలిక్ యాసిడ్ ప్రతిరోజు మనకి 400 మైక్రోగ్రామ్స్ కావాలి. గర్భిణీలకి బాలింతలకి 600 నుంచి 800 మైక్రోగ్రామ్స్ కావాలి. మరి ఇది బాగా అందాలంటే ఫోలిక్ యాసిడ్ అన్ని వండి వార్చి పిండి వేపు తింటే పోతుంది. అందుకని న్యాచురల్గా ఉండే అన్నిటికంటే ఎక్కువ దగ్గర దగ్గర 180-190 మైక్రోగ్రామ్స్ ఉండేది శనగలు, నాటు శనగలు మొలకలు కట్టి తింటాం కదా, వాటిలో పెసలు, అలసందలు ఈ మూడిట్లో 160-190 మైక్రోగ్రామ్స్ వరకు కాస్త ఎక్కువ మోతాదులు ఈ మూడిట్లో ఉంటుంది. ముఖ్యంగా పుదీనాలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. పుదీనా పచ్చడి పెద్ద ఎక్కువ వేడి చేయం కదా పోదన్నమాట అక్కడ. ఇలాంటి వాటిని బాగా వాడుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే మంచిగా మైక్రోగ్రీన్స్ బాగా వాడుకుంటుంటే ఫోలిక్ యాసిడ్ బాగా వెళుతుందన్నమాట మనకి. ఇలాంటి ఆహారాలు మంచిగా మనం తినగలిగితే ఫోలిక్ యాసిడ్ లోపం ఎప్పటికీ రాదు, అందరికీ పుష్కలంగా ఉంటుంది, మందు వాడాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. ఎవరికైనా లోపం ఉందంటే మెడిసిన్ తప్పనిసరిగా వాడుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకు మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.